ఆఖరికి ఒక ఆనీ ట్రాప్ లో కూడా ఇరుక్కున్నటువంటి వ్యక్తి. అలాంటి శాటిస్ట్ వీళ్ళందరిని పిలిచి వీళ్ళ మీద ఉద్యోగాలు చేసి వీళ్ళని అడగేసుకొని వెళ్ళి ప్రభుత్వం పక్క రాష్ట్రానికి వెళ్ళాలంటే వారి అనుమతి కావాలి, అలాగే ప్రభుత్వం ఖర్చులు వెళ్ళాలి. అవన్నీ లేకుండా సొంత నిర్ణయం తీసుకున్నటువంటి పిఎస్ఆర్ అంటే, అలాగే ఇంకా అందులో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఏసీపీ రమణ మంత్రి అని అండి ఇంకొంతమంది, వాళ్ళని కూడా విచారించండి. వాళ్ళు విచారించడమే కాదు, ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి A1 ముద్దాయి, ఎందుకంటే సాక్షాత్తు విశాలకుని సీఎంఓ నుంచి వచ్చింది అన్నాడు కాబట్టి ఇది క్లియర్ గా తెలిసిపోతుంది మనకి. జగన్మోహన్ రెడ్డి A1 గా చేర్చి ముందు పిఎస్ఆర్ ఆలయాన్ని కూడా అరెస్ట్ చేయడమే కాకుండా అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని ప్రజలు తప్పు చేస్తే పోలీస్ అధికారన్నా ఒకటే, ఐఏఎస్ అధికారన్నా ఒకటే, మంత్రి అన్నా ఒకటే, ఎమ్మెల్యే అన్నా ఒకటే, ఎంపీ అన్నా ఒకటే, సామాన్యుడన్నా ఒకటే. సామాన్యుల్ని ఈ కేసులో ఉంటే ఎలా ట్రీట్ చేస్తారో అలాగ పోలీస్ ట్రీట్మెంట్తో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కస్టడీకి తీసుకొని వాస్తవాలు వచ్చే వరకు ఆయన పోలీస్ కస్టడీలో పెడితే ఇందులో ఇంకా ఎన్నో మనకు తెలియనటువంటి మీడియాకు తెలియనటువంటి ఎన్నో నిజాలు బయటకు వస్తాయి. వీళ్ళ పౌరులో ఉన్నప్పుడు పవర్ని ఎలా ఉపయోగించాలో, ఏం చేయాలి అనే దాని మీద వీళ్ళు ఒక ఆడపుత్రుని ఇలా తీసుకొచ్చి 40-45 రోజులు ఇక్కడ పెట్టి ఇంత నడిపించిన తర్వాత పోలీసు అధికారులు అని చెప్పుకోవడానికి వీళ్ళు సిగ్గుపడాలి. పోలీస్ సంఘాలు కూడా దీని మీద మాట్లాడాలి. ఎవరు జగన్మోహన్ రెడ్డి ఏదైనా విషయం వస్తే పోలీస్ సంఘాలు ఎలా మాట్లాడాయో, ఇప్పుడు ముఖ్యంగా ఈ విషయం మీద పోలీస్ సంఘం కూడా స్పందించాలి. మేము కోరుకునే డిమాండ్ ఒకటే, ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడమే కాకుండా ఇందులో జగన్మోహన్ రెడ్డి ఏమన్న ముద్దాయిగా చేర్చడమే కాకుండా ఏదో ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన్ని చేరిస్తే ఏమైతే ఆలోచించకుండా దీని మీద సమగ్ర విచారణ జరిపితే ఆమెని ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుస్తుంది.